సో అదే పరిస్థితి బిగ్ బాస్లో నడుస్తుంది. మొదలే విన్నర్ ఫిక్స్ అయ్యి ఉంటాడు, మొదలే అన్ని ఫిక్స్ అయ్యి ఉంటాయి, మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ డే నుండి చూసుకుంటూ వెళ్ళిపోతేనే మనకు ఎవరు గెలుస్తారో బిగ్ బాస్లో తెలిసిపోతుంది. మనకు మన కాన్సెప్టే అర్థమవుతుంది. ఫైనల్కు తీసుకుపోతుంటే ఆ తీసుకుపోయే విధానమే మనకు అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఈసారి లాస్ట్ ఏమో గీతామాధురి కౌశల్ వీళ్ళిద్దరిని తీసుకుపోతుంటారు. ఇప్పుడు ఈసారి బాబా భాస్కరు శ్రీముఖి వీళ్ళిద్దరిని తీసుకుపోతుంటారు. ఇంకా తీసుకుపోతాం, ఇంకా వాళ్ళని తీసుకుపోయే ప్రయత్నాలు సాగుతుంటాయి. అంటే దీన్ని మమ్మల్ని అడుగుతారు, జ్యోతిషం మీరు చెప్తారా జ్యోతిషం, అరే అమ్మా మేము పిల్లి ఎప్పుడు ఇంతది, కుక్ ఎప్పుడు ఇంతది, బిగ్ బాస్ ఎవడు గెలుస్తాడు, గివ్వి కాదరా మేము చెప్పేది బాబు. జ్యోతిషం అంటే పెద్ద పెద్ద అడుగు, ఎవడెవడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఏ ముఖ్యమంత్రికి ఏమవుతుంది, వ్యక్తిగతంగా ఏమవుతుంది, ఎవడు అప్పుల పాల ఇవి అడగాలే. కానీ బిగ్ బాస్ ఎప్పుడు గెలుస్తుంది, బిగ్ బాస్ గెలుస్తుంది, ఇప్పుడు మన నేను న్యూజిలాండ్ గెలుస్తుంది అని చెప్పిన, నేను ఫెయిల్ అయినా, నేను ఫెయిల్ అయినట్ట విన్ అయినట్ట వరల్డ్ కప్లో న్యూజిలాండ్ గెలుస్తుంది అని చెప్పాను నేను. మరి గెలవలేదు న్యూజిలాండ్, నైతికంగా న్యూజిలాండ్ గెలిచినట్టు, మరి అనైతికంగా ఇంగ్లాండ్ గెలిచినట్టు. ఇప్పుడు నేను ఎవరితో కొట్లాడాలి పోయి నేను చెప్పింది కరెక్ట్ అని. సో ఈ సందర్భంలో ఏంటంటే ఇట్లాంటి పిచ్చివాడి గురించి మాట్లాడినప్పుడు, ఇంతకుముందు నేను సినిమాల గురించి కూడా మాట్లాడేవాడిని, ఆ సినిమా ఇట్ అయితే ఈ సినిమా నేను చేసే రిస్క్ అది, నాకు అర్థమైంది. నేను జ్యోతిష్ కూడా సినిమాలు చెప్పడం ఏంది, అవసరం లేదు. అంటే ఒకటి గురుజీ, ఒక వేల మంది ఇన్వాల్వ్ అయ్యే చోట, కొన్ని లక్షల మంది ఆసక్తి ప్రదర్శించే చోట ఇది ఏమవుద్ది అని తెలుసుకోవాలనేది కుతూహలం ప్రతి ఒక్కరికి. అంటే మీరు అడిగిన దాన్ని నేను ఏకీభవిస్తా. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు సపోజ్ నేను ఒక వ్యక్తి పేరు చెప్తే ఆ వ్యక్తి గెలవకపోతే ఈ వీడియో అని అడ్డం పెట్టుకొని ఇక వేణుస్వామి చెప్పినవన్నీ తప్పు అని ట్రోలింగ్ షూర్ అవుతుంది. నేనేమంటున్నా అంటే ఇట్లాంటి పనికిమాలిన వాటి గురించి 100% పనికిమాలిన షో అది. బిగ్ బాస్ షో అంటేనే బక్వాస్ షో, నన్ను పిలిచిరు దాంట్లో రమ్మని. అంటే అయ్యా నాకు పిలిపి వచ్చింది, అయ్యా నాకు సూట్ కాదు అయ్యా, బిగ్ బాస్ కు నేను సూట్ అయ్యాల్సిన కాదు. మీరు చాలా బాగుండేది గురువు గారు, అదే చెప్తున్నా కదా, మీకు మీకు ఫుల్ ఐటమ్ దొరికేది రాసుకోవడానికి, అందుకనే మీకు మీకు ఐటమ్ ఇవ్వద్దని నేను పోలేదు. సో నన్ను కూడా రమ్మంటే నేను పోలే. మిమ్మల్ని అడిగారా 100 రోజులు సెక్స్ లేకుండా ఎలా ఉంటారు ఇలాంటి ప్రశ్నలు? అంతవరకు మనం అవకాశం ఎట్లిస్తాం? అచ్చా, మనం అంతవరకు రాలే. మనకు ఫోన్ వచ్చింది, బిగ్ బాస్ నుండి మాట్లాడుతున్నాము, మీకు మీరు పార్టిసిపేట్ చేస్తారా అంటే అసలు నా జాతకానికి నా జీవితానికి కంపేరింగ్ లేనటువంటి ప్రోగ్రామ్ అది. నేను అడుగు కూడా పెట్ట దాంట్లో అని చెప్పిన, నేను అడుగు కూడా పెట్టాను. అరే మంచి షో, మీకు అమౌంట్ ఎక్కిస్తాం. నాకు అమౌంట్ కాదు అసలు, ఏం వద్దురా నాయన, అసలు దాంట్లో రానే రానని చెప్పాను నేను. ఓకే, సో అలాంటి షో గురించి మాట్లాడటం, ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు, మీరు చూస్తున్నారు పాపం హేమపోయింది, రిటర్న్ వచ్చింది, అనవసరంగా పోయింది, 1 వీకే పాపం. ఇప్పుడు అంటే అంత స్ట్రాటజికల్ ప్రోగ్రామ్, ఇప్పుడు వాళ్ళకి ఎవరు కావాలనో వాళ్ళని గెలిపించుకుంటారు, దానికో పేరు ఓట్లు. మనం పోయాం గల్లా పట్టుకున్న ఓట్లు అడిగేది అయితే లేదు కదా. ఇప్పుడు మనం ఒక దగ్గరికి మన కళ్ళ ముందు జరిగే వ్యవహారం అయితే గల్లా పట్టుకుని అడుగుతాం, మనకి ఏం తెలుసు అని అడుగుతాం. మళ్ళీ నాకు ఓటు తక్కువ వచ్చినాయి, నాకు ఎక్కువ వచ్చినాయి, ఇంకొక సెంటిమెంట్ ఏం తెలుసా మీకు, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ జీవితాలన్నీ కూడా ఈ సెంటిమెంట్ ఇది. ఒకటో బిగ్ బాస్ నుండి 2వ బిగ్ బాస్ వరకు మీరు చూడండి, 1వ బిగ్ బాస్లో గెలిచినటువంటి వ్యక్తి ఎటుపోయిండో దేవునికి తెలుసు, 2వ నుండి 7 సంవత్సరం అవుతుంది. అవును, సో మీరు ఎవరన్నా తీసుకోండి, ప్లస్ పార్టిసిపెంట్స్ కూడా ఎక్కడికి పోయిండో అర్థమవుతలేదు. గాయత్రి గుప్తాకు మంచి గుర్తింపు ఉంది, హ్యాపీగా చేసుకుంటుంది సినిమాలు. బిగ్ బాస్ పోతే ఏం పేరు? శ్వేతారెడ్డికి మంచి పేరు ఉంది, లో అన్నకు పోతే ఏం పేరు? సో కొత్తగా వచ్చే పేరు ఏముంది దీంట్లో? నేను అనేది అది, ఇప్పుడు బిగ్ బాస్లో వీళ్ళందరూ లోపలికి బయటకు వచ్చి ఏం చేశారు? సో ఎవరు ఏం చేయలే, ఎవరికి పేరు రాలేదు, ఎవరు కనిపిస్తలేరు. ఆ ఒక్క న్యూస్ రీడర్ దీప్తి అనే అమ్మాయి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ప్రధానంగా ఇప్పుడు మనం లైమ్ లైట్లో లేరు, అందరూ జీరోనే. నేను అందుకనే చెప్తున్నా, బిగ్ బాస్ అనేది ప్రోగ్రామ్కు పోవడం వల్ల లాభం ఏమీ లేదు. ఓకే, సో ఈ అమ్మాయిల కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడిన, ఇతరత్ర గురించి మాట్లాడినా, మీరు ఎక్కడికి పోయినా అమ్మాయిలు కలియుగంలో అమ్మాయిలే ఇంపార్టెన్సు, డబ్బే ఇంపార్టెన్సు. మీరు ఎక్కడికన్నా బండి, మీరు సినిమా థియేటర్కి బండి, పెళ్లికి బండి, ఎక్కడికన్నా బండి, ఫస్ట్ మిమ్మల్నే చూస్తారు. ఎందుకంటే ఆ కన్నుల నుండి మీరు తప్పించుకోనలేరు, తప్పించుకోలేరు. అదే నేను అన్న, దాని అర్థం ఏంటంటే మీరు కాళ్లకు తడి తలగకుండా నీటి నీరు దాటలేరు. సో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని చూస్తారు, కలియుగ ధర్మం అది. సో మీకు మీరు తల వంచుకొని వెళ్ళిపోవడము, లేకుంటే మీకు ధైర్యం ఉంటే ఏరాట్ల చూస్తున్నాం అని తిరగబడము, అంతే తప్ప. కాకపోతే ఫైట్ చేస్తున్నారు ఈ మధ్యన. రైట్, ఈ ఫైట్ అంటే వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్న ఫైట్ కరెక్టేనా? కరెక్టే, ఎందుకు కాదు? అంటే కొంతమంది వాళ్ళని విమర్శించే వాళ్ళు ఉన్నారు, ఏమని వీళ్ళకి ఛాన్స్ వస్తే ఫైట్ చేస్తుండరా, చేయకపోతే ఫైట్ చేస్తున్నారు కదా. మనం ఫైట్ చేసి మనం చెప్తున్నాం అదే, మనం కలియుగ ధర్మంలో ఫైట్ చేయమని చెప్తున్నాం. మీరు గెలుస్తారా గెలవరా ఫస్ట్ కొట్టాడండి, తర్వాత చూసుకుందాం. గెలుపు ఓటములు దైవాధీనాలు, ఫస్ట్ అయితే ఫైట్ చేయండి, ఫైట్ చేసినాక మీరు గెలుస్తారా గెలవరా తర్వాత చూసుకుందాం. ఓకే, సో బిగ్ బాస్ విన్నర్ ఎవరో వేణుస్వామి చెప్పడు,
చెప్పండి. నేను అంటే నేను జ్యోతిషపరంగా చెప్పా, జ్యోతిషపరంగా చెప్పా, మామూలుగా వ్యూయర్గా చెప్పా, వ్యూయర్గా స్ట్రాటజికల్గా, వ్యూయర్గా కూడా చెప్పాను నేను, స్ట్రాటజికల్గా చెప్పాను నేను చూడండి కూడా. స్ట్రాటజికల్గా అయితే బాబా మాస్కర్ నా ఓట్లు అయితే అంటే నా నేను సీముకే గెలుస్తాను అనుకుంటున్నాను. అవునా? మరి శీలుముఖి లాంటి యాంకర్ ప్రోగ్రామ్ నన్ను వదులుకొని అందులో పోయిందంటే గెలుపు కోసమే పోయినట్టు కదా. అంతేలే, లేకపోతే గెలువ అంటే ఆమె ఎందుకు పోతుంది అందులో? ఇప్పుడు రోజు బయట షో చేసుకుంటే ఆ వెళ్ళిస్తారు అమ్మాయికి. ఓకే, దాంట్లోకి పోయి ఎందుకు కూర్చుంటే టైం వేస్ట్ చేసుకుంటుంది 100 రోజులు? అంటే అందరూ అలాంటి సెలబ్రిటీసే కదా. శ్రీముఖితో కంపేర్ చేయలేము ఇవన్నీ. అవునా? శ్రీముఖి ఎక్కడ వాళ్ళు ఎక్కడ? అదేంటండి, ఏమన్నది నిన్న హేమ ఏమన్నది? శ్రీముఖి పెద్ద నటి, ఆమె ముందర మేమంతా వేస్ట్ అన్నది కదా. ఆ ఒక ఆన్సర్ చాలు. అంటే స్ట్రాటజికల్ చెప్తున్నా కదా, మీరు హ్యాపీగా మీరు ఎత్తుక్కోవచ్చు, ప్లానింగ్తోనే పోతారు దాని లోపలికి పోయేటప్పుడే. ఓకే, లేకపోతే ఎందుకు లోపలికి ఎంటర్ అవడమే ఒక గేమ్, లోపలికి ఎంటర్ అవడమే గేమ్. ఓకే, అది తెలియకుండా పోయినాడు మామూలుగా ఏదో ఆట ఆడిచ్చారు దాన్ని కూడా. వీడు గేమ్ ఆడుతున్నా అనుకుంటాడు కానీ వీనితో వాళ్ళు గేమ్ ఆడతారు. అదే అదే బిగ్ బాస్లో ఉన్న పెద్ద లాజిక్ ఏంటంటే, గేమ్ ఆడుతున్నామని వీళ్ళందరూ పోతారు అన్నకు. ఓకే, ఇద్దరు మాత్రమే గేమ్ ఆడతారు, మిగిలిన వాళ్ళందరూ కలిసి వీళ్ళతో గేమ్ ఆడతారు. ఆ 15-13 మందిని గేమ్ ఆడుకుంటారు. ఓకే, అంతే. బాగుంది. సో బిగ్ బాస్ ఏం లేదంటారు బిగ్ బాస్లో? బిగ్ బాస్లో ఏం లేదు, ఏం లేదు. నేను ఎవరో మన ఒక జ్యోతిష్కుడు పెట్టాడు బిగ్ బాస్ విన్నర్ శ్రీముఖి అని పెట్టి మళ్ళీ నైట్ కల్లా తీసేసిండు. తనకే డౌట్ వచ్చింది మళ్ళీ మళ్ళీ మారుతుందేమో అని. అంటే నేను అట్లాంటప్పుడు రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే వరల్డ్ కప్ లాంటియే ప్రపంచమంతా చూస్తుండగా పిచ్చోళ్ళు ఇంత ఇన్ని కోట్ల మందిని పిచ్చోళ్ళని చేస్తేనే అందరు నోరు మూసుకొని కూర్చున్నారు. అది జెన్యున్ విన్ కాదు ఇంగ్లాండ్ది, అది ఒక ఫేక్ విన్ను. మరి అట్లాంటి విన్ బిగ్ బాస్లో ప్రతిసారి అదే జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు మనం కక్కుర్తిపడి మనం తొందరపడిపోయి స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని చెప్పి బిగ్ బాస్ల గురించి కూడా జ్యోతిష్యాలు చెప్పి మన లెవెల్ పడేసుకోవద్దు కదా. సో నేనైతే జ్యోతిష్యం బిగ్ బాస్ గురించి జ్యోతిష్యాలు చెప్పను. రైట్, వండర్ఫుల్. మన దేశంలోని కులాల వ్యవస్థ, రిజర్వేషన్లు ఏమన్నా కానివ్వండి, ఎంతో కాలంగా ఎంతోమంది రకరకాలుగా చెప్తున్నారు పాఠాల రూపంలో, కానీ మీ అంతగా అలా గుడ్డలో మడత పెట్టి అలా బలమైన దెబ్బలేసింది ఎవరు లేరు అసలు. ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటారని వాడిని. 2-3 మంత్స్ ఈ పాట బిఫోర్ బాగా స్ట్రగుల్లో చిన్న విషయం జరిగింది, కొంచెం ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. పాట వచ్చిన తర్వాత దీనికి వచ్చే ప్రశంసలు కానీ కామెంట్స్ కానీ మెసేజ్లతో నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను ఎట్లుండరా మన ఊరు అనే పాట భలే ఉంటదన్న. అది ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా, ఎనకట మన ఊరు ఎట్టుండేరా. ఊర్లో ఇల్లు పాతిల్లు ఉంటుంది, ఇది నాన్న కట్టింది. సో ఆ ఇల్లు వాస్తు ప్రకారం బాగాలేదు, మా ఇంటి ముందర ఏ శుభకార్యాలు జరగలే, అమ్మ చనిపోయింది తప్ప ఇంటి ముందు ఏం జరగలే, అందరం సందడిగా. సో వాస్తు అతను కూడా ఒక అతను వచ్చి ఇది తీసేస్తేనే బెటర్ అని అన్నాడు. సో మనం ఉండం కదా ఊర్లో, కానీ ఇల్లు అది మొత్తం తీసేసి కట్టేశా. కట్టేటప్పుడు ఎంతమంది నన్ను వారించారంటే, ఇక తండ్రి సాంగ్ అదైతే లిటరల్గా ఏడ్చేయడం. ఇంకా ఇష్టంగా గుండెల తన్నించుకుంటాడు, కష్టాన్ని తనుస్తూ నిన్ను పెంచుకుంటాడు. అంటే మనకు ఒక విజయం వచ్చింది, సక్సెస్ వచ్చిందంటే పార్టీ పార్టీ అని చెప్పి కానీ బాధ వచ్చిందంటే నాన్న వచ్చాడు చూడు. సో నాన్న అనే బంధం ఎంత గొప్పది, చాలా మంది నువ్వు నాకేమిచ్చావు, నువ్వు నాకేం చేసావు. అమెరికాలోనే ఎక్కడ ఉంటాడంట బ్రదర్, నీ మీద నాకు కోపం వస్తుంది బ్రదర్, నేను నాకు వీసా రావడానికి 6 నెలలు పడుతుంది నేను హైదరాబాద్ రావాలంటే, కానీ మా నాన్న నాకు ఇప్పుడు చూడాలనిపిస్తుంది, నువ్వు ఈ పాట ఎందుకు చేసావు అని. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తన్నుస్తూ నిన్ను పెంచుకుంటాడు.
చాలామంది అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నా, ఎక్కడ పోయావన్న ఇన్ని రోజులు? ఆలోచించిన, మళ్ళీ ఏదో రోజు టైం వస్తుంది నాకు, మళ్ళీ నేను ట్రాక్లో పడతాను. పడ్డప్పుడు నాకు టైం వచ్చి ఒక సీజన్ వచ్చి ఒక ఒక మూడేండ్లు నాలుగేండ్లు ఐదేండ్లు నాకు కమర్షియల్ సినిమాలు పడి ఒక పెద్ద హీరోల సినిమాలు చేసి ఇట్టు కొడతాను. శాస్త్రి గారు, చంద్రబోస్ గారు వాళ్ళ కాలం తర్వాత నెక్స్ట్ రోజు రోజుకి ఎలా అయిపోయిందంటే, వాళ్ళ చంద్రబోస్ గారి వరకే లాస్ట్, ఇంకా ఎవరు రాశారు ఈ పాట అని చెప్పి ఒక రెస్పెక్టెడ్ రైటర్ మా మేము వచ్చేటప్పుడు ఎక్కడైనా నా పేరు చెప్పి ఏదైనా సినిమా సంపాదించినా కూడా శత్రువులు ఎక్కువ. మీద వచ్చిన కంప్లైంట్ ఏంటంటే పొగర ఎక్కువ. నన్ను ఏంటంటే కొందరు పెద్ద పెద్ద బడా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు నీకు నెక్స్ట్ సినిమా ఇస్తాం, ఏ సినిమాకి పనిచేయి, లేకపోతే ఇందులో ఒక పాట చేయి, నెక్స్ట్ నీకు ఇస్తామని ఆ అవసరానికి ఆ టైంకి చెప్పేవాళ్ళు. నేను అలానే నమ్ముకొని కూర్చున్నట్టుంది. ఓకే, అలాగ సంవత్సరం అయ్యేది, వేరే సినిమాలు వచ్చిన ఒప్పుకోకపోయేది. ఏ ఊరు నుంచో వచ్చి ఈ ఊరిలో ఏందిరా మీ పెత్తనం, ఇది మీద ఎట్లా అవుతుందా, ఏ ఊర్రా మీది బతకడానికి వచ్చిన వాళ్ళని ఒక ఈ రోజుకైనా ఈ ఊరు ఎవడిది అంటే నాదని చెప్పాలి. అంటే నేను ఆ ఊర్లోనే పుట్టాను, బట్ ఈ ఊరు పేపర్లో వచ్చినా టీవీలో వచ్చినా లేకపోతే ఈ ఊరు నుంచి ఎవడన్నా రోడ్డు నుంచి పోయినా ఇది పలాని చిన్న చీరం. అందుకే దెబ్బతిన్నాడు, అందుకే ఎవరి దగ్గర రానివ్వలేదు, అందుకే దూరం అయ్యాడు ఇండస్ట్రీకి. ఒకసారి ఆ పాట మీ నోటి నుంచి వినాలన్నా. నువ్వు రాయి నేను శిల్పి, చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడిని. నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేశాను నీకు చెప్పులు, నా పాదాలనే నీ గుళ్ళోన మోప నీవు ఏంటయ్యా మా తప్పులు, సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో చేశాయి నా చేతులు, కానీ నిన్ను చూడ రావాలంటే నాకు జత బట్టల్లేవు ఏంటయ్యా మా రాతాలు. నువ్వు రాయి నేను శిల్పి, చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు. ఎడబోయినావు మనిషి, నువ్వు ఎడబోయినావు, జడలేని లేవు మనిషి, నువ్వు జడలేని లేవు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padipuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.